ఎన్నికలు బహిష్కరించడం చంద్రబాబు దిగజారుడు రాజకీయం. ప్రజలే ఆయన్ను బహిష్కరిస్తారన్న మంత్రి అవంతి. తోకముడిచి పలాయనం చిత్తగించారు. తిరుపతిలో లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్న కన్నబాబు. పిల్లలతో సీఎం అని పిలిపించుకునే వ్యక్తి పవన్. జనసేన సైనికులు జన సైకిల్ గా మారారంటూ కొడాలి నాని ఎద్దేవా. ఎన్టీఆర్ వచ్చినా టీడీపీ బతికి బట్ట కట్టదు. పవన్ కులం వద్దంటూనే సొంత కులం గురించి మాట్లాడుతున్నాడన్న లక్ష్మీ పార్వతి. ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరించలేదు. వైసీపీ నేతలు రాజ్యాంగానికి తూట్లు పొడిచారన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు. టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. తెలుగుదేశం అభ్యర్థి లేని చోట నోటాకు ఓటెయ్యాలన్న అఖిల ప్రియ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారన్న యనమల. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు తెలుగు జవాన్లు మృతి. ఒక్కో కుటుంబానికి 30 లక్షల రూపాయలు సాయం ప్రకటించిన జగన్. మంత్రులు గుంపులుగా వచ్చి నోళ్లు పారేసుకుంటున్నారు. వైసీపీ నేతల్లో భయం పట్టుకుందన్న జనసేన నేత పోతిన మహేష్. నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సైకిల్ గుర్తుకు ఓటేయమని ప్రచారం. జగన్ పరిషత్ ఎన్నికలను జగన్ పక్కదారి పట్టిస్తున్నారు. బాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని తప్పుపట్టిన సిపిఐ నారాయణ. దుర్గగుడి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ. ఈవో సురేష్ బాబు నేరాలకు పాల్పడ్డారని వివరణ. కృష్ణపట్నం పోర్టు 100% అదానీదే. పూర్తి హక్కులను దక్కించుకున్న అదానీ పోర్టు సంస్థ. విజయవాడ నగరంలో కుల బహిష్కరణ. కూనపులి అనే కుల సంఘం నుండి 10 కుటుంబాలు వెలివేత. పన్నెండు లేదా 14 సాగర్లో కేసీఆర్ పర్యటన. రోడ్ షోకు రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పార్టీ. నాగార్జునసాగర్లో టీఆర్ఎస్దే విజయం. నోముల భగత్ భారీ మెజారిటీతో గెలుస్తారని తలసాని ధీమా. రోడ్లపై చెత్త పేరుకుపోతోంది, ఏం చేస్తున్నారు? హైదరాబాద్ జోనల్ కమిషనర్పై కేటీఆర్ ఆగ్రహం. వైఎస్ షర్మిల ఖమ్మం సభకు కరోనా అడ్డంకులు. సభ వద్దంటూ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు. డ్రగ్స్ దందాలో 4 తెలంగాణ ఎమ్మెల్యేలు. నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కర్ణాటక పోలీసులు. ఇరవై 25 నుంచి 30 మంది మధ్య మావోయిస్టుల హతం. అమరవీరులకు అమిత్ షా నివాళులు. కనిపించకుండా పోయిన యానం ఇండిపెండెంట్. అపస్మారక స్థితిలో కాకినాడలో ప్రత్యక్షం. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా. సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించడంతో నిర్ణయం. ఇరవై 24 గంటల్లో 100,000 మందికి కరోనా. అమెరికా తర్వాత భారత్లోనే అత్యధిక కేసులు. ఈ నెల 26 భారత్ బంద్ లేక విడుదల చేసిన మావోయిస్టులు. పెట్రోల్ రేట్లు మరింత తగ్గుతాయి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన. కొన్ని సినిమాలు విజయశాంతి మెచ్చుకున్నట్లు ప్రచారం. నేను అలా మాట్లాడలేదన్న రాములమ్మ. సినీ కార్మికులకు ఉచిత టీకా. వైల్డ్ డాగ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి.
వేయించుకున్నాను కాబట్టే కరోనా ప్రభావం నాపై స్వల్పంగా ఉంది. టీకా వేయించుకొని మిత్రుడు ఆసుపత్రి పాలయ్యాడన్న అల్లు అరవింద్. ఆసక్తి రేపుతున్న రిపబ్లిక్ టీజర్, పవర్ఫుల్ పాత్రలో నటించిన రమ్యకృష్ణ. మార్కెట్లను ముంచిన కరోనా భయాలు. సెన్సెక్స్ 870, నిఫ్టీ 229 పాయింట్లు నష్టం.